హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు మనము ఒక ఆఫ్లైన్ క్లాస్ తీసుకున్నాను. అంటే మిస్టర్ రమణ గారు హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చారు. చెన్నై వచ్చి వన్ డే క్లాస్ తీసుకున్నారు నా దగ్గర. అంటే మన రమణ గారు కూడా చాలా, ఎలా చెప్పాలంటే కొద్దిగా డీప్గా అనలైజ్ చేసి ఎక్కడ పర్ఫెక్ట్గా ఒక ట్రైనింగ్ ఇవ్వగలరు అని డిసైడ్ చేసి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాడు. బట్ మంది ఛానల్ చూసిన తర్వాత దగ్గర దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామందికి మనం ట్రైనింగ్ తీసిన డీటెయిల్స్ అక్కడ ఉంది. ఎందుకంటే జనరల్గా ట్రైనింగ్ తీసేసి ఎలా చెప్పాలంటే, నేను ఎందుకంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళ ఫీడ్బ్యాక్ అడుగుతాను, మనము ఎలా క్లాస్ చెబుతున్నాం అనేది వీళ్ళకి ఎలా మైండ్లో ఎక్కుతుంది అనే దాంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవన్నీ నేను తీసి మళ్ళీ వాళ్ళని కరెక్ట్ చేసి దానికని చెప్పి నేను పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరిని నేను ఫీడ్బ్యాక్ అడుగుతాను. వాళ్ళు మనసులో మాట ఎంత క్లారిటీగా చెప్తారంటే ఒక్కొక్కరు అంత స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్లాస్ వచ్చి నేను తీసే బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్, ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఫార్ములా, తర్వాత బాటమ్ అండ్ టాప్, ఈ రెండు స్ట్రాటజీ స్టాక్ మార్కెట్కి కావాల్సింది ఈ రెండే అండి, ఇంకేం అవసరం లేదు. నేనేది ఎన్ఎస్సి మార్కెట్లో ట్రేడింగ్ అంటూ చెయ్యాలంటే ఈ రెండు నేర్చుకున్నారంటే ఇక మీ లైఫ్ వచ్చి ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ అసెట్. ఎందుకంటే ఎలా చెప్పాలంటే ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, ఒకటి కాదండి ఎన్నో తప్పులు జరుగుతుంటుంది. ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్, అసలు ఏమీ తెలీదు, రాంగ్ ఎంట్రీ, రాంగ్ ఎగ్జిట్ ఇలా చేస్తూ, అసలు ఎలా చెప్పాలంటే ఎంతమంది నాకు కాల్ చేస్తున్నారు, ఎంతమంది. అందుకని నేను కూడా చాలా టైట్ షెడ్యూల్, ఎందుకంటే ఒక పక్క ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను, ఒక పక్క డైరెక్ట్ క్లాసెస్ తీసుకుంటున్నాను, స్టాక్స్ ఇస్తున్నాను, ట్రేడింగ్ చేస్తున్నాను, అన్నీ సమపాలంగా బ్యాలెన్స్గా అన్నీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఆ ఒక డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టాక్ మార్కెట్ నుంచే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో నుంచే ఆ డిసిప్లిన్ అనేది మనకు వచ్చింది. ఇంకొకటి, ఇప్పుడు మనం చెప్పించే స్ట్రాటజీసు, ఈ ట్రైనింగు, ఇవన్నీ వచ్చి ఎలా చెప్పాలంటే ఇట్స్ యూ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ, అదొక్కటే చెప్పగలను. ఎందుకంటే డైరెక్ట్గా మార్కెట్లోంచి మనీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ ఈ పాయింట్లో ఎంట్రీ, ఈ పాయింట్లో ఎగ్జిట్, ఇక్కడి నుంచి ఒక 6 మంత్స్ ట్రేడింగ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ, అసలు ఆ పోర్ట్ఫోలియో ఎంత మంచి పోర్ట్ఫోలియో, ఒక 24 మంత్స్ నుంచి ఇప్పుడు 6 లాక్స్ ప్రాఫిట్ రన్ అవుతుంది ఒక్క లాట్, సింగిల్ లాట్. మీరు ఆలోచించండి, అంటే ప్రాఫిట్స్ వస్తూనే ఉంది. అంటే ఈ స్ట్రాటజీ ఇట్స్ అ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఎందుకంటే దీన్ని మేము అంత దీన్ని ఎలా చెప్పాలంటే దీన్ని డెప్త్ అంత డిజైన్ చేసి అలా పెట్టాము. దీనికి ఫర్దర్ అప్డేషన్స్ ఉంటే కూడా డెఫినెట్గా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మేము అప్డేట్ కూడా చేస్తాం. అందుకనే నేను చెప్తున్నాను ఇట్స్ అ లైఫ్ టైం నేను సర్వీస్ ఇస్తాననే మాట ఎందుకు ఇస్తున్నానంటే అది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న అప్డేషన్ ఉన్నా కూడా అందరికీ నేను యూట్యూబ్లో మన వాళ్ళందరికీ నేను ఇంటిమేట్ చేస్తాను. డెఫినెట్గా వాళ్ళందరికీ ఒక
ఒక చెప్తే ఒక అప్డేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని డిజైన్ చేసింది నేనే కాబట్టి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంత ఎక్సలెంట్గా అసలు ఇప్పుడు మనం ఎంతమందికి ట్రైనింగ్ తీసుకున్నాను, ట్రైనింగ్ తీసుకొని ఎంతమంది హ్యాపీగా ట్రేడింగ్ చేస్తున్నారు. అందరు ఇప్పుడు ఒక లాట్ నుంచి ఒక పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోయారు. అంటే డైలీ 50,000 ప్రాఫిట్, 50,000 లాస్ అనే పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోయారు. అంటే ఒకరోజు ప్రాఫిట్ వస్తే 50, లాస్ వస్తే 50, అంటే అదొక పోర్ట్ఫోలియో. ఆ పోర్ట్ఫోలియోలో ఉన్నారు చూడండి. అప్పుడు ఒక్క లాట్ నుంచి ఎంత స్థాయికి పెరిగారు మన ట్రేడర్స్. రియల్గా ఇవన్నీ వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, హైదరాబాద్లో సీట్స్ వచ్చి చాలా లిమిటెడ్ అని, ఎక్సెస్గా వచ్చింది కూడా నేను వాళ్ళందరికీ చాలామందికి ఆన్లైన్ తీసుకున్నాను. డైరెక్ట్గా చెన్నై వచ్చారు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళకి నేను అలా న్యాయం చేశాను, ఎందుకంటే అక్కడ చాలా ఒకేసారి అంతమందికి నేను ట్రైనింగ్ ఇవ్వలేను. ఇట్స్ అ వెరీ టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేము చెప్పాలి, అర్థం కాకపోతే ఒకటికి 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళని సాటిస్ఫై చేసి నేను ఆ ట్రైనింగ్ ఆడిటోరియం నుంచి పంపించాలి. అది నా యొక్క ఎజెండా. అది చాలా ముఖ్యమైన ఇది. నా దగ్గర ఉండే ఒక పాయింట్ ఏంటంటే, మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఎలా చెప్పాలంటే 100% పర్ఫెక్ట్ ట్రేడర్గా మారాలి. అందుకే కదా మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఒక నమ్మకంతో వస్తున్నారు. ట్రైనింగ్ ఎంతోమంది, ఎందుకంటే ఎక్కడికెక్కడికో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కొన్ని వందల ట్రైనింగ్స్ తీసుకొని వచ్చిన వాళ్ళే చెప్తారు కూడా నాకు. నేను మీకు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అసలు మీరు ఏమేమి తప్పులు చేశారు, ఏమేమి ఇక మీద చెయ్యరు అనేది మీకు తెలిసిపోతుందంటే ఆ ట్రైనింగ్ జరిగేటప్పుడే వాళ్ళు మధ్యలోనే చెప్తారు నాకు, సార్ ఇలా జరిగింది, కరెక్ట్ సార్, మీరు అసలు ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఎంట్రీ దొరుకుతుంది, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది మన ఎంట్రీస్ అని అంత ఎలా చెప్పాలంటే ఇంచ్ బై ఇంచ్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు అదే చెప్పాను, నేను లిమిటెడ్ సీట్స్ అని, సీట్స్ ఆల్రెడీ చెన్నైలో కూడా ఫిల్ అయింది కాబట్టి ఎవరందరూ సీట్స్ బుకింగ్ చేసుకోవాలంటే ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తున్నాము, దాన్ని మీరు ఫాలో చేసుకుని రావాలి క్లాస్కి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే లాస్ట్ రష్లో వచ్చారంటే డెఫినెట్గా ఇబ్బంది పడతారు. అందుకనే చాలా టైం ఉంది, ఇంకో 20 డేస్ టైం ఉంది కాబట్టి మీ పనులన్నీ వర్క్ అన్నీ ఫినిష్ చేసుకొని కూడా రావచ్చు. ఎర్లీగా బుకింగ్ మాత్రం చేసుకోండి, అది ఒకటే చెప్తాను. ఎందుకంటే నేను లిమిటెడ్ సీట్సే చెప్పాను, నాది లిమిటెడ్గానే ఉంటుంది కాబట్టి ఎవరు ఇప్పుడు ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయింది, బుకింగ్స్ జరుగుతున్నాయి, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి బుకింగ్స్. ఎందుకంటే మనం మీ అందరికీ తెలుసు మన క్లాస్ ఎలా ఉంటుందని. సో ఒక యూనిక్గా ఉంటుంది మనం ఇచ్చే, ఎందుకంటే ఈ ట్రైనింగ్ వచ్చి ఇంకోటి ఇలాంటి ట్రైనింగు మేము డిజైన్ చేసిన ట్రైనింగు మేము తప్ప ఇంకెవరు ఎవరు ఇవ్వలేరు, దీనికి న్యాయం చేయలేరు అని నాకు 100% తెలుసు. ఎందుకంటే దీన్ని మీ బ్రెయిన్లో ఎక్కియడానికి ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్. అది మీకు చూడడానికి మీకు తెలుస్తుంది ఆ ట్రైనింగ్లో కూడా, బట్ అట్ ద ఎండ్ వచ్చి మీకు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, స్లోగా ఎక్కుతుంది. స్లోగా ఎలా చెప్పాలంటే ఒక వాటర్ కూడా స్లోగా అలా అలా పెరిగి అలా వచ్చి ఒక పీక్కి వెళ్ళి ఇక వాళ్ళకి ఎలా చెప్పాలంటే అంత డీప్గా వాళ్ళు నేర్చుకుంటారు ఈ స్ట్రాటజీని మనం చెప్పించేది. అందుకని చాలామంది ఇప్పుడు బుకింగ్స్ చేసుకున్నారు. మీరు కొద్దిగా ఎర్లీగా చేసుకోండి బుకింగ్స్. ఎవరందరూ చేసుకోవాలనుకుంటే చాలా ఎర్లీగా చేసుకోండి, అది ఒక్కటే చెప్తాను నేను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వచ్చి ఆ రష్లో మీరు ఉన్నారంటే డెఫినెట్గా సీట్స్ నేను కంప్లీట్ అయిపోయిందంటే నేను ఎక్కువ మందికి చేయలేను. అందుకనే నేను లాస్ట్ టైం కూడా హైదరాబాద్లో ఉండేవాళ్ళు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అయితే మళ్ళీ కూడా వాళ్ళకి నేను న్యాయం చేసి, వాళ్ళందరూ చెన్నై వచ్చారు, చాలామంది చెన్నై వచ్చారు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు,
అందరికీ నేను కరెక్ట్గా నేను అలకేట్ చేసి నేను చేశాను. ఇప్పుడు కూడా మిస్టర్ రమణ గారు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారు. వచ్చి వన్ డే క్లాస్ తీసుకున్నారు. అంటే ఈయన కూడా వచ్చి ఆల్రెడీ హైదరాబాద్లో మనకి ఎక్సెస్గా ఎలా చెప్పాలంటే ఈయన్ని కూడా నేను అక్కడ అవాయిడ్ చేసిన అతనే కాబట్టి ఈయన డైరెక్ట్గా చెన్నై వచ్చాడు. ఇప్పుడు అందుకనే చెప్తాను, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చి చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అండి. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక 2 డేస్ వచ్చి మీతో మేము ట్రావెల్ అవుతున్నాం, అది మామూలు విషయం కాదు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. అదొకటే చెప్తాను, మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ పెట్టాలంటే చాలా టఫ్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు కూడా చాలామంది నన్ను అడిగిన దానివల్ల నేను మళ్ళీ చెన్నైలో పెట్టాల్సి వచ్చింది. అది ఎందుకంటే నేను వన్స్ ఒక ప్రోగ్రామ్ ఫినిష్ అయిన తర్వాత జస్ట్ ఒక కొద్దిగా గ్యాప్ తీసుకుందామని అనుకుంటాను. మళ్ళీ చాలామంది మళ్ళీ సార్ ఇప్పుడే మేము చూడలేదు సార్, హైదరాబాద్లో పెట్టింది, నాకు క్లాసెస్ కావాలి అని అంటారు. బట్ అందరికి ఒక్కొక్కరికి తీయాలంటే కొద్దిగా టఫ్గా ఉంటుంది, మాకు టైం అలకేట్ చేయడానికి టైం ఉండట్లేదు. అందుకనే ఇప్పుడు చెన్నైలో కూడా నేను క్లాస్ పెట్టాను. అక్టోబర్ 2nd and 3rd సాటర్డే అండ్ సండే ఒక యూనిక్ ట్రైనింగ్, ఇది ఎక్స్క్లూజివ్గా ఉండబోతుంది. మీకు పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం చేయాలి అనేది ఒక లైఫ్ టైం అన్నమాట, ఇంతకన్నా ఇక నేనేం చెప్పను. అది ఇప్పుడు మనం మిస్టర్ ఎలా చెప్పాలంటే రమణ గారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, ఆయన యొక్క స్పందనని నేను ఇప్పుడు వీడియో ప్లే చేయబోతున్నాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఆయన మాటలు మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ టు 1 and all. రమణ గారు సార్, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇప్పుడు చెన్నైలో క్లాసు అనౌన్స్ చేసి ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మీరు పర్సనల్ క్లాస్ కావడం వచ్చారు. ఈరోజు డేటు ఈరోజు ఎంత? 6th. యా, ఇంకా ఒక 25 డేస్లో మన క్లాస్ చెన్నైలో ఉంది. ఏం మీరు చెన్నై క్లాస్కి రావచ్చు కదా, అంటే సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. నా పేరు రమణ సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సరే సార్, మీరు ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి క్లాస్ తీసుకున్నాం, నేను 8:30 వచ్చేసాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. క్లాస్ మార్నింగ్ నుంచి మీకు బ్యాంక్ నిఫ్టీ శ్రీనివాసులు గారు తీసుకున్నారు, టాప్ అండ్ బాటమ్ నేను తీసుకున్నాము. ఎలా ఉండింది క్లాస్, తర్వాత మీరు ఎక్స్పెక్టేషన్స్, మీరు ఎలా వచ్చారు, మీకు ఎలా అనిపించింది కొద్దిగా మీరు చెప్పండి. ఏముందో మీరు చెప్పండి నాకు. నేను వచ్చిన ఫస్ట్ అయితే నాకు కొద్దిగా భయమే అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ ఎప్పుడు మార్నింగ్ మన ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే, మళ్ళీ సార్ చెప్పినప్పుడు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్నది, తర్వాత మళ్ళీ చెప్పాడు, చెప్పిన తర్వాత క్లియర్గా అర్థమైంది. క్లియర్గా ఉందా? సరే, సెకండ్ సెషన్ మీరు స్టార్ట్ చేశారు టాప్ అండ్ బాటమ్, అది ఎలా ఉంటుందో ఫస్ట్ అనుకున్నాను, కానీ మీరు చెప్పిన తర్వాత ఈజీ అనిపించింది. సరే, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు మీరు చూస్తున్నారు, ఇది ఎలా ఉంది, మన ట్రైనింగ్ ఎలా ఉంది అంటే మీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? నేను ఫస్ట్ నేను ఓన్గా చేసినప్పుడు చాలా టఫ్ అనిపించింది సార్. సరే, ఇంత కష్టంగా అంటే మన అప్డేట్ ఎలా అవుతుంది, మనం జాబ్ చేసే వాళ్ళు అవ్వదు కదా. ఇప్పుడు మీరు కలిసి కోచింగ్ తీసుకున్న తర్వాత ఈజీ అనిపిస్తుంది, చేయగలని కన్ఫ్యూజన్ నాకు వచ్చింది. వచ్చిందా? వచ్చింది సార్. అంటే బ్యాంక్ నిఫ్టీలో శ్రీనివాసులు గారు ఎలా చెప్పించారు అసలు బ్యాంక్ నిఫ్టీని? చాలా ఈజీ చెప్పారు, ఈజీ మెథడ్గా మనం ఈజీగా అర్థమయ్యే చెప్పారు వాళ్ళు. ఓకే, అంటే అనేది మీకు ఇంత బ్యాంక్ నిఫ్టీలో మీకు యాడింగ్స్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ మీకు పక్కా వచ్చింది? 100% వచ్చిందా? అంటే ఇంత ముందు ఏదో ఇది ఎట్లెట్లో చేసి ఉంటారు, కన్ఫ్యూజన్స్ అయింది, మనం ఎలా చేసామో తెలియదు కానీ డౌట్ అనమాట, ఏదో చేసామంటే చేసాం అంతవరకు అనలేదు. ఏం చేస్తా నమ్మకం లేదు అప్పుడు. ఓకే, ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత ఏం చేయగలమని నమ్మకం వచ్చింది. అంటే మంత్ మంత్ ఒక ప్రాఫిట్ మీరు చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా? 100% వచ్చింది. అంటే నేను అనేది క్లాస్కి రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు క్లాస్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉంది?
క్లాసుకు రాకముందు అదే సార్ ఇందాక చెప్పాను కదా ఎలా ఉంటుంది ఏమి చేయగలం మాకు అర్థమవుతుందా అని ఫీలింగ్ ఉంది. ఓకే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది చేయగలని కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే. అంటే మాకేంటంటే మీ బ్రెయిన్లో మా స్ట్రాటజీని కంప్లీట్గా ఎక్కిచ్చేదాకా మాకు మీకు తెలుసు కదా అర్థమైందా నాకు అర్థం కాకపోతే మిమ్మల్ని అర్థమయ్యే వరకు మళ్ళీ చెప్పింది రిపీట్ చేసి చెప్పి అర్థమైన కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు మీకు క్లాస్ ఇప్పుడు మీరు సాటిస్ఫై అయితేనే సెషన్ ఇప్పుడు క్లోజ్ చేశాను సార్. అది కూడా అడిగారు సార్ మీకు అర్థమైందా కాదు అర్థం కాక మళ్ళీ చెప్తాను కూడా అన్నాను అర్థమైన తర్వాత సెషన్ క్లోజ్ చేస్తాను. అంటే నేను ఒకటే సార్ ఈ ఫీల్డ్లో చాలా మంది అంటే ఎలా చెప్పాలంటే చాలా టఫ్గా ఉన్నారు ఎంతో మంది కష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు మేము ఎగ్జాక్ట్గా మేము చెప్పిన క్లాస్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు రియల్గా ట్రేడింగ్ అంటే ఏంటి అసలు ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి అనేది మీరు మీరు గ్రహించారా అసలు ఏం గ్రహించారు మీరు ఎక్కడ తప్పులు చేయగలమా అంటే మనకి ఇప్పుడు మీరు ఫార్ములా ఇచ్చేస్తాం అంటే సో ఆ ఫార్ములా ద్వారా మనం ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ ఇంటుంది మాకు క్లియర్ తెలుస్తాను. సో మనం తప్పులు చేయడానికి 100% ఆస్కారం లేదు జరిగితే అది మనకి టర్నింగ్ పాయింట్ అయితే మరి అక్కడ ఇంటర్వ్యూ అవ్వచ్చు. ఓకే అంటే ఇక మీద మీకు తప్పులు అనేది చేయము చేయకూడదు అది మీకు క్లియర్ గా అది ఒకటి అర్థమైంది అదే కదా చాలా ఇంపార్టెంట్ మెయిన్ అదే సార్. ఇంకోటి ఇప్పుడు ఈ బాటమ్ ఎలా ఉంది సార్ బాటమ్స్ ఎలా ఉంది బాటమ్స్ ఇంతకుముందు బుక్స్ చూసాను సార్ వీడియోలో ఈజీగా అర్థం అవుతుంది లైవ్ లో చెప్తే అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్ మొదలైంది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈజీ అనిపిస్తుంది. అసలు బ్యాంక్ నిఫ్టీలో మనం అసలు మీకు ఏదైనా నేను ఏదైనా నోట్స్ గిట్స్ ఏదైనా ఇచ్చానా ఏమి లేదు సార్ మీ స్ట్రాటజీ మాకు మైండ్ ఎక్కిచ్చారు కానీ నోట్స్ గిట్స్ ఏమి లేదు. ఏంటంటే చాలా మంది అడుగుతారు ఏమన్నా బుక్స్ ఇస్తారా ఏమి తర్వాత బుక్స్ ఇస్తారా చదువుకోమంటారా అనుకున్నాను ఎందుకంటే మాది టోటల్గా ఇంకోటి అందుకనే మేము ఇది ఏదైనా ఫర్దర్గా అప్డేషన్ ఉంటే కూడా మేమే దీన్ని అప్డేట్ చేయగలం ఎందుకంటే ఇది మేము మనం కనిపెట్టిన ఫార్ములా కాబట్టి దీంట్లో ఏదైనా అప్డేషన్ ఉన్నా కూడా దాన్ని మనమే చేయగలం అందుకనే మనం కూడా ఇది లైఫ్ టైం సపోర్ట్ అని అంటున్నాం. రేపు ఏదైనా ఫర్దర్గా అప్డేషన్ వచ్చినా కూడా డెఫినెట్గా మీ అందరికీ మేము అప్డేషన్ ఇస్తాం. అది ఇక మీకు ఇక నేను ఒకటే పాయింట్ సార్ మీరు ఇచ్చిన డబ్బులకి మీకు సాటిస్ఫైగా ఉందా అది ఒకటే సార్ డబుల్ సాటిస్ఫై ఫస్ట్ అనుకున్నా సార్ ఎక్కువ అనుకున్నా కానీ మీరు చెప్పేదానికి ఫార్ములాకి చాలా తక్కువ సార్ అది ఒకటే కావాలి సార్ ఎందుకంటే చాలా మంది అంటారు ఎందుకంటే దీని విలువ వచ్చి చాలా మందికి తెలియదు సార్ ఎందుకంటే ఇది ఈ ప్రోడక్ట్ వచ్చి దీన్ని డిజైన్ చేసి మీ బ్రెయిన్లో మేము ఎక్కిచ్చేటప్పటికీ మీకు అది దాని ఒక పవర్ అంతే అందుకనే దానికి అంత ఉంది. ఇంకోటి ఇన్ని లైఫ్ టైం ఫార్ములాస్ మీకు అసలు ఇక మీద నెక్స్ట్ మీరు ఇక ఇది ఒక సెటప్ అయిపోయింది అవును సార్ నీట్ గా సెట్ అయింది మార్నింగ్ టెన్షన్ లేకుండా దాన్ని ఫాలో అవడం అంతే ఈజీ లేకుండా. నేనేమంటానంటే మీరు ఇప్పుడే ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు బట్ ఈ ట్రైనింగ్ లోనే మీకు అర్థమైపోయింది నెక్స్ట్ మీరు ఏ స్టేట్ కి అంటే జనరల్ గా మామూలుగా అందరూ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉంటారు అయితే మనం ట్రైనింగ్ ఇచ్చామంటే వాళ్ళు 100% సాటిస్ఫై అయ్యేదాకా నేను సెషన్ క్లోజ్ చేయను అది మీకు తెలుసు కదా అదే ఇంపార్టెంట్ సార్. సరే సార్ నేనేమంటా అంటే మీరు మేము చెప్పింది చాలా డిసిప్లైన్ గా చేయాలి సార్ ఎందుకంటే నేను చెప్పాను కదా బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ 6 మంత్స్ కు ఒకసారి లెక్క చూసుకోవాలి. ఒకరోజు ప్రాఫిట్ వచ్చిందని సంతోషించడం కాదు లాస్ వచ్చిందని బాధపడటం కాదు అలా చేయకూడదు. బిజినెస్ మంత్ వస్తుంది కానీ మనం 6 మంత్స్ ఒకసారి ఓవరాల్ చూసుకుంటాం ఓవరాల్ గా 6 నెలలకు ఒకసారి లెక్క చూసుకుంటే సార్ ఒక వ్యాపారం అంటే ఒక 6 నెలలకు ఒకసారి అయినా చూసుకోవాలి కదా చూసుకోవాలి. ఇప్పుడు రిలయన్స్ కూడా ప్రతి క్వార్టర్ కు ఒకసారే కదా ఆఫర్లీ ఇయర్లీ స్టాక్ మార్కెట్ మాత్రం డైలీ డబ్బులు అవ్వాలి ఎలా వస్తుంది అది అది లేదు మైండ్ సెట్ మన వస్తుంది దాన్ని మనం అక్యుములేట్ చేసి పెట్టుకోవాలి
పెట్టుకొని ఎవ్రీ సిక్స్ మంత్స్ కి చూసుకుంటే మనకు తెలుస్తుంది ఎంత అనేది. ఇప్పుడు సార్ మనం 6 నెలలు బిజినెస్ చేస్తున్నాం, ఏదన్నా ఒక నెల మనకి డ్రాప్ ఉండొచ్చు, అది ఎప్పుడో ఒకసారి అంతే సార్. బట్ చూడండి మీకు మీకు ఇప్పుడు చూపించాలి కదా ఒక లాట్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఎంత వచ్చింది 30-40% ఒక్క లాట్కి, అంటే నెలకి ఒక్క లాట్లో అంటే ఆల్మోస్ట్ 30,000-40,000 అంటే ఒక లాట్కి అంటే అంత ఎంత పెద్ద ప్రాఫిట్ అది. అంటే మనోళ్ళు ఎంత 10 లాట్లు చేసే వాళ్ళు ఉన్నారు, అంటే ఒక మనీ మేనేజ్మెంట్, ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. అదే సార్ మీరు మన ఎజెండా కూడా అదే, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇక క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు కూడా చాలా ఆల్రెడీ మీ అందరికి తెలుసు, అందరినీ మనం గ్రూప్ లో పెట్టాము అప్పుడు. అది సెషన్ క్లోజ్ చేస్తాను సార్, క్లియర్ కదా మీకు? రైట్ సార్, నమస్తే సార్.